ప్రస్తుతం మీరు చూస్తున్నారుగా నా చుట్టుపక్కల ప్రాంతం మొత్తం. ఇక్కడ ప్రకృతి సోయగాన్ని తలపించే విధంగా ఎటు చూసినా మొక్కలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఈ యొక్క ప్రకృతి రమణీయత ఉన్నటువంటి దృశ్యం ఉన్నది ఎక్కడో కాదు, మన కొమరోలులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో. ఇక్కడి ఉపాధ్యాయులు వారి విద్యార్థులకు చదువుతో పాటు పర్యావరణ పరిరక్షణపై సైతం ఇక్కడ అవగాహన కల్పిస్తారు. అందుకే ప్రకృతి విరజిల్లుతున్నటువంటి ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి పర్యావరణంపై నేడు న్యూస్ 18 స్పెషల్ ఫోకస్. ప్రభుత్వ ఉన్నత పాఠశాల కొమరోలందు మరి అనేక మొక్కలు పెంచడం జరిగింది. పర్యావరణానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతో 2012లో దాదాపు 400 మొక్కలు పైగా వేయటం జరిగింది. అవి ఇప్పుడు పెద్ద వృక్షాలుగా మారి చల్లటి వాతావరణాన్ని మంచి ఆక్సిజన్ అందిస్తూ ఉన్నాయి. పిల్లల్లో కూడా పర్యావరణం పట్ల అవగాహన కలుగుతుందనే ఉద్దేశంతో క్లబ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకి మొక్కలను పెంచడం, అలాగే మొక్కల ఎడల జాగ్రత్తలు తీసుకోవటం, ప్రకృతి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేయటమే మా ఉద్దేశం. పాఠశాల పచ్చదంగా ఉంది, అలాగే ఆరోగ్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి వల్ల పిల్లలు చక్కగా చదువుకునే పరిస్థితి ఏర్పడింది. హాయ్, గుడ్ మార్నింగ్ అందరికి. మా స్కూల్, నేను కొమరోల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి మాట్లాడుతున్నాను. మా స్కూల్లో ఈ రకంగా ప్రతి ఒక్క మొక్క ఉంటుంది. మా మొక్కల్ని చూసి చాలా మా స్కూల్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మా స్కూల్లో చాలా పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఒక వనం లాగా ఉంటుంది. మా స్కూల్లో పెద్ద గార్డెన్ ఉంది. ఇట్లా చెట్లు పెంచమని మా గురువు గారు మాకి నేర్పించారు. ఇప్పుడు మనం ఇక్కడ అన్ని చెట్లు చూసి ఈ వాతావరణంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ వాతావరణాన్ని మనం ఎప్పుడు పరిరక్షిస్తూ ఉండాలి. మనం చెట్లని పెంచుదాం, చెట్లని నాటుదాం. సేవ్ ట్రీస్, సేవ్ లైఫ్. పాఠశాలలో ఈ యొక్క పర్యావరణ పరిరక్షణపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఈ యొక్క కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పీఈటి గారు విజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఇక పాఠశాలలో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఈ యొక్క పర్యావరణ పరిరక్షణపై? సార్, నా పేరు కదిరిపోకు విజయ్ కుమార్. సార్, నేను గత 2016 నుండి వ్యాయామ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నాను. మరి మన స్కూల్లో విద్యార్థులు క్రమశిక్షణతో పాటు ఈ మొక్కల పెంపకం గురించి వాళ్ళకి అవగాహన కల్పిస్తూ మనకు కొన్ని ఈకో క్లబ్స్ లాగా అట్లా తయారు చేసి వాళ్ళతో మొక్కలు నాటేయడం అయితేనేమి, నీరు పోపేయడమైతేనేమి, మరి వాళ్లకు మొక్కల యొక్క ప్రాధాన్యత తెలియజేసి వాళ్ళు అవేర్నెస్ తెచ్చి వాళ్ళతోనే ప్రతిరోజు ఆ మొక్కలకు నీళ్లు పోపించడం అట్లా జరుగుతుంది. ప్రతి పిల్లల్లో కొంతమంది పిల్లలు వాళ్ళ బర్త్డే జరుపుకున్నప్పుడు కొన్ని మొక్కలు తెచ్చి నాటి నీళ్లు పోచి అట్లా పెంచుకుంటా ఉంటారు. సో ఈ విధంగా మన యొక్క గ్రీనరీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది సార్ మన స్కూల్లో. అలాగే ఈ యొక్క పాఠశాలలో యోగా మాస్టర్ గా ఉన్నటువంటి ఈశ్వర్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మనం మాట్లాడి అడుగు తెలుసుకుందాం. మీరు ఇక్కడ ఎటువంటి ఇక్కడ విద్యార్థులకు యోగా ఆసనాలు కానివ్వండి, లేకపోతే ఈ యొక్క మొక్కల మీద పెంపకం మీద ఎటువంటి సూచనలు ఇస్తుంటారు? సార్, నా పేరు ఈశ్వర్ కుమార్. బుద్ధ యోగా హెల్త్ ఫౌండేషన్ అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కింద చేస్తా ఉన్నాము. అయితే ఇక్కడ నేను సంవత్సరం నుంచి ఈ స్కూల్ కు వస్తా ఉన్నాను యోగా నేర్పించడానికి. అయితే ఇక్కడ పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉన్నారు. తర్వాత ఇక్కడ మేము రాకముందు నుంచి అనేక మొక్కలు పెంచి ఉన్నారు. తర్వాత వాటిని సంరక్షించడంలో ప్రతి ఒక్క విద్యార్థి తన పాత్రను పోషిస్తూ వాళ్ళు ఆ మొక్కలని వాళ్ళకు కొన్ని మొక్కలు కేటాయించుకొని ఆ మొక్కల సంరక్షణ వాళ్ళు చూసుకుంటూ వాటిని పెంచడంలో ఎంతగానో తోడ్పాటు చేస్తున్నారు. ఇది ఈ యొక్క పాఠశాలలో పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థుల యొక్క పుట్టినరోజు సమయాల్లో సైతం ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలనేటటువంటి భావనను ఈ యొక్క విద్యార్థుల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులందరినీ, అదేవిధంగా వారి సూచనలు పాటిస్తున్నటువంటి ఈ విద్యార్థులందరినీ అందరూ అభినందించాల్సిందే.